వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ఒకప్పుడు కేవలం వ్యవసాయం చేయడానికి మాత్రమే ఉపయోగించే భూములు నేడు అనేక రకాలుగా వాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వ్యవసాయం భారమవుతున్న ఈ పరిస్థితుల్లో రైతులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తెర మీదకి తీసుకువస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో రైతులను రాజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్స్ తో ఆర్థిక ప్రగతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంను తీసుకొచ్చింది. దీంతో పాటు ఇది ప్రజలకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది. కరోనా కష్టకాలంలో చాలామంది ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో శాశ్వత సంపాదన ఎంపికపై దృష్టి పెట్టారు. వారికి పీఎం కుసుమ్ యోజన సహాయకారిగా మారిందని చెప్పవచ్చు. ఇందులో మీరు సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం ద్వారా ప్రతీ నెల లక్షలు సంపాదించవచ్చు. మంచి విషయం ఏంటంటే ఈ పథకం కింద సౌర పలకలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మీకు పెద్ద ఆఫర్ కూడా ఇస్తుంది. కుసుమ్ యోజన ద్వారా మీరు ఇంటి పైకప్పు లేదా ఖాళీ స్థలంలో సౌర పలకలను ఏర్పాటు చేయవచ్చు. దీంతో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. వీటిని మీకోసం తయారు చేయడమే కాకుండా మార్కెట్లో అమ్మవచ్చు. ఇది మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి ప్రణాళిక ఏమిటి, మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, మొత్తం ప్రక్రియను తెలుసుకుందాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో రైతులు తమ వ్యవసాయ భూములను ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా వ్యవసాయ క్షేత్రంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అక్కడ ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్తును అమ్మడంతో మంచి లాభాలను గడించవచ్చు. ఎవరైనా తన భూమిని అద్దెకిస్తే దానికి బదులుగా అతను 4 లక్షల వరకు అద్దె పొందవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని షరతులు ఉన్నాయి. మొదటిది, ఈ పథకం కింద ఒక వ్యక్తి తన భూమిలో 3 వంతుల సౌర పలకలను ఏర్పాటు చేయడానికి అద్దెకు తీసుకోవచ్చు. దీనికి ప్రతిగా కంపెనీలు ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున అద్దె వస్తుంది. సాధారణంగా ఈ ఛార్జ్ 1 నుంచి 4 లక్షల మధ్య ఉంటుంది. రెండవది, ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే ముందుగా దరఖాస్తుదారుడు ఏదైనా సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం సాధారణంగా 25 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కాంట్రాక్ట్ వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే అద్దె పెరుగుతుంది. మూడవది, సౌర పలకలను ఏర్పాటు చేయడానికి మొత్తం ఖర్చును ప్రైవేట్ సంస్థ భరిస్తుంది. ఇందుకోసం మనం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అదే సమయంలో సౌర పలకలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పెద్ద డిస్కౌంట్ కూడా ఇస్తుంది. నాలుగవది, మీరు ఎకరం భూమిని ఇస్తే రైతుకు 1000 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే వారు దాన్ని కంపెనీకి లేదా ప్రభుత్వానికి కూడా అమ్మవచ్చు. సౌర పలకలను అద్దెకి ఇవ్వడమే కాకుండా దరఖాస్తుదారులు విద్యుత్ను అమ్మడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. పీఎం కుసుమ్ యోజన కోసం ముందుగా నమోదు చేసుకోవాలి. విద్యుత్ అమ్మడానికి ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలను సంప్రదించండి. 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 6 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. దీనితో 13 లక్షల యూనిట్ల విద్యుత్ను తయారు చేయవచ్చు. ఇలా వ్యవసాయదారుడు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. వ్యవసాయానికి సౌకర్యంగా లేని భూమిలో సైతం వీటి ఏర్పాటు ద్వారా లాభాలను గడించవచ్చు. మారుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించడం మంచిదే కదా. స్టేట్యూన్ టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.